తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో న్యూ క్రాంతి యూత్ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ పెదపూడి మండల ఎస్ఐ కిషోర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించింది. ఈ టోర్నమెంట్లో మండలంలోని అన్ని గ్రామాల నుండి సుమారుగా 32 జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ను నిర్వహించగా ఇంద్రపాలెం లింగా టీం అరట్లకట్ల శ్రీను టీంపై తలబడ్డాయి. అందులో ఇంద్రపాలెం లింగా టీం విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా సిఐఎస్ రాంబాబు, పెదపూడి ఎస్ఐ కిషోర్ బాబు, జెడ్పీటీసీ చిడ్రా వరప్రసాద్, సర్పంచ్ సానా రాంబాబు, ఎంపీటీసీ ఉండ్రు సత్యనారాయణ మరియు వార్డ్ మెంబర్లు, గ్రామ పెద్దలు విజేతలకు బహుమతులు ఇచ్చారు. ఈ విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి క్రాంతి యూత్ వారికి, అలాగే ప్రత్యేక ఆహ్వానితులు, ముఖ్య అతిథులు, పెద్దలు, గౌరవనీయులు, మరి రాంబాబు గారు, సిఐ గారికి, మరి 7 పోలీస్ స్టేషన్ సరెండర్ లో ఉండి ఎంతో బిజీగా ఉంటారు ఆయన. మరి ఎలాగా మరి మన ఎస్సీ గారు ఒప్పించారు మనకు కూడా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి ఉపక్రమించినందుకు, మీకు దీన్ని ప్రోత్సహించినందుకు మా ఎస్ఐ గారికి, దీన్ని నడిపించినటువంటి మొత్తం మీ అందరికీ, ఈ ఆతిథ్యం ఇచ్చినటువంటి గ్రామస్తులందరికి కూడా మొదటిసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో మా ఎస్ఐ గారు అక్కడ కూడా ఒక వాలీబాల్ టోర్నమెంట్ పెట్టించాడు. అది కూడా రామేశ్వరంలో పెట్టినటువంటి వాలీబాల్ టోర్నమెంట్ కూడా చాలా బాగా సక్సెస్ అయింది. యూత్కి ప్రేరణ ఇస్తూ సరదాగా పోలీసులు మీలో మేము భాగం, మనం అంతా కలిసే ఉందాం. కలిసి కరకుదురు గ్రామం, పెదపూడి మండలం కరకుదురు గ్రామం న్యూ క్రాంతి యూత్ తరఫున క్రికెట్ టోర్నమెంట్ని గత 15-20 రోజుల నుంచి కూడా సుమారు 32 టీములు మొత్తం ఓవరాల్ మన డిస్టిక్ నుండి 32 టీములు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో న్యూ క్రాంతి టీం కరకుదురు ఎవరైతే ఉన్నారో ఆ టీం సభ్యులందరూ కూడా ఆర్గనైజ్ చేసి ఈ క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించడం జరిగింది. ఈ సమ్మర్లో ఇంత హాట్ టెంపరేచర్లో కూడా చక్కగా ఈ బ్యాచ్ పుర్రోళ్ళందరూ కూడా ఎంతో స్ఫూర్తిగా తీసుకుని స్పోర్ట్స్ పట్ల వాళ్ళకున్న అవగాహనతో, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో 32 టీంలు అంటే సుమారుగా మొత్తం అన్ని గ్రామాల నుంచి కూడా ప్రతి ఒక్క ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి క్రీడాకారుడు ఈ యొక్క ఈవెంట్లో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషదాయక విషయం ఇది. ఇదే విషయాన్ని మొత్తం అందరూ కూడా, యూత్ అందరూ కూడా పూర్తిగా తీసుకుని వేరే చెడు వ్యసనాల పట్ల కానీ, వేరే వేరే ఇతర బ్యాడ్ వైజెస్ కానీ వేరే మార్గాల వెంట వెళ్లకుండా ఇలాంటి ఖాళీ టైంలో చక్కటి స్పోర్ట్స్ పట్ల ఈ యొక్క శ్రద్ధను పెట్టి వాళ్ళ యొక్క శారీరక దారుద్ర్యం కానీ లేకపోతే మెంటల్ ఎబిలిటీ కానీ ఇవన్నీ కూడా పెంపొందించుకుని తద్వారా మంచి విజయాలను సాధిస్తారని ఈ స్పోర్ట్స్ ద్వారా లభిస్తాయని మేము ఆశిస్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా మన కరకుదురు నుంచి మన జెడ్పీటీసీ గారు, అలాగే సర్పంచ్ గారు, మాస్టర్, ఇతర సభ్యులు, అలాగే క్రికెట్ టీంకి సంబంధించి అజయ్ కానీ, సత్యనందర్ గారు, ఇంకా కుర్రోళ్ళందరూ కూడా చక్కగా దీంట్లో తోడ్పడి ఈ టోర్నమెంట్ని నిర్వహించడం జరిగింది. దీనికి ఈరోజు జరిగిన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి కాకినాడ రూరల్ సీఏ గారు ఎస్ రాంబాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, ఎవరైతే రన్నర్స్ విన్నర్స్ ఉన్నారో ఇంద్రపాలెం టీం రన్నర్స్ అర్ధగంట రన్నర్స్ టీంకి కూడా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. అలాగే దీంట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కానీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కానీ వీళ్ళందరికీ కూడా, బెస్ట్ ప్లేయర్స్ అందరికీ కూడా యొక్క ఈ యొక్క జ్ఞాపికలు, మెమెంటోస్ని, అలాగే షీల్డ్స్ని, అలాగే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాష్ రివార్డ్స్ని కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. చక్కగా ఈ యూత్ సభ్యులందరూ కూడా ఈ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించి కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. ఈ స్ఫూర్తిని తీసుకుని ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా స్పోర్ట్స్ పట్ల యూత్ అంతా కూడా ముందుకు వెళ్తారని, మిగతా వాళ్ళందరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.